టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. జగిత్యాల జిల్లాలో గంజాయి రవాణా విక్రయాలు మరి వాటిని సప్లై చేసే వ్యక్తులపై గంజాయి సాగు చేసే వారిపై పటిష్ట నిఘా ఏర్పాటుతో పాటు కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ ఐపీఎస్ జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈరోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గంజాయి రవాణా విక్రయాల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు డీజీపీ సూచించిన సూచనలను జిల్లా పోలీస్ అధికారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాల రాష్ట్ర సరిహద్దుల నుండి వచ్చే గంజాయి గుట్కా సరఫరా చేసే మూలాలను కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి అక్రమ రవాణా పకడ్బందీగా నియంత్రించాలన్నారు. గంజాయికి సంబంధించి నమోదైన కేసుల్లో ఎలాంటి పెండింగ్ లేకుండా చూస్తూ నేరస్తులకు కఠినమైన శిక్ష పడే విధంగా కేసులను దర్యాప్తు చేయాలని సూచించారు. ప్రతి పోలీసు అధికారి తమ ఏరియాలో గంజాయి సాగు మరియు రవాణా వినియోగంపై నిఘా ఉంచి వాటిని అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ ఫారెస్ట్ గ్రామ సర్పంచులతో సమన్వయం చేసుకుని గంజాయిని నిరోధించే విధంగా చూడాలని అన్నారు. మారుమూల ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు మిర్చి పత్తి సాగుతో పాటు గంజాయిని సాగు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నందున వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలని సూచించారు. నిర్మానుష్య ప్రదేశాల్లో పాడుబడ్డ భవనాల్లో యువత ఎక్కువగా గంజాయి తీసుకునే అవకాశం ఉన్నందున వాటిపై నిఘా పెట్టాలన్నారు. గంజాయి సేవించేవారు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారని వారి యొక్క కదలికలపై నిఘా పెట్టాలన్నారు. జిల్లాలో గంజాయి సేవించే వారి యొక్క డేటాను కలెక్ట్ చేసి వారి యొక్క తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించాలని మరలా అదేవిధంగా చేస్తే వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై దృష్టి సారించాలని వారి యొక్క కదలికను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రులను కోరారు. స్కూల్ హెడ్ మాస్టర్ కళాశాల ప్రిన్సిపాల్తో కలిసి మీటింగ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. గంజాయి నివారణ గురించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని జిల్లాని గంజాయి రహితమ జిల్లాగా మార్చాలని అధికారులను ఆదేశించారు. అక్రమ కార్యకలాపాలైన గుట్కా మట్కా ఇసుక అక్రమ రవాణా పేకాట గుడుంబ పీడిఎస్ రైస్ వాటిపై నిఘా ఉంచి దాడులు నిర్వహించి అరెస్ట్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీ రవీందర్రెడ్డి ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ డీసీఆర్బీసీ ఇన్స్పెక్టర్ దుర్గా ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సరిలాల్ సిఐల్ రాజశేఖర్ రాజు కిషోర్ కృష్ణకుమార్ రమణమూర్తి శ్రీను ఎస్ఐలు పాల్గొన్నారు.